గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, హమార త్యోహార్ పాఠం గురించి చెప్పుకుంటున్నాం. ఇంతమంది స్టార్ట్ చేసాం. గత సంవాద్ అని చెప్పాను, బిట్వీన్ టూ పర్సన్, ఎవరు వాళ్ళిద్దరు, శారద అండ్ రషీద, శారద అండ్ రషీద వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది, కన్వర్సేషన్ జరుగుతుంది. చూద్దాం, చూడండి ఏ రకంగా మాట్లాడు, ఎందుకు ఏ విషయంలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. శారద ఆర్ రషీద దోనోమ్ సహేలియామహే, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సహేలియామ్ అంటే ఫ్రెండ్స్. శారద రషీద్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వే ఏక్ హీ పాఠశాలమే పడతీ హే, వాళ్ళిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుతున్నారు. దసరేకి చుట్టియోంకే బాద్ మిల్తీ హే, సమ్మర్ ఐ మీన్ దసరా వెకేషన్స్ ఇచ్చారు. దసరా వెకేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, దసరా పండుగ దసరా సెలవులు ఇస్తూ ఉంటారు. ఒక 10 డేస్ దసరా సెలవులు ఇస్తూ ఉంటారు. దసరా సెలవులు ఇచ్చిన తర్వాత ఎవరి వెళ్ళకు వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. వాళ్ళు దసరా సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది. దసరాకి చుట్టియోంకే బాద్ మిల్తీ హే, చుట్టి ఏమంటే హాలిడేస్, దసరా హాలిడేస్ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారు మళ్ళీ స్కూల్లో. బాత్చిత్ కర్తీ హుయి చల్తీ హే, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. జనరల్గా చాలా కాలం తర్వాత కలిసినటువంటి మనకు కూడా అంతే కదా, ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి హాలిడేస్ తర్వాత వెళ్ళి కలిసినారు, తర్వాత ఏం బ్రో అట్లా ఉన్నావు ఏంటి అని చూస్తున్నావు, ఎలా ఉన్నావు, హాలిడేస్ ఎలా గడిపావు, ఎలా ఎంజాయ్ చేసావు అని అడుగుతూ ఉంటాం. అదే విషయాలు వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు శారద అండ్ రషీద. ఫస్ట్ రషీద్ అడుగుతుంది శారదను, కైసీ హో శారద, ఎలా ఉన్నావు శారద అని అడిగింది. దాని శారద అంది, హాయ్ ఠీక్ హూ, తుమ్ కైసీ హో, హా నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు అని అడిగింది. మై బీ ఠీక్ హూ, నేను బాగున్నాను. తుమ్నే దసరా కైసే మనాయా, నువ్వు దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు అని అడిగింది రషీద శారదను. తుమ్నే దసరా, ఇది ఈ లెసన్ క్లియర్గా విన్నట్లయితే మనం హౌ టు కన్వర్సేషన్, మనం ఎదుటివాడితో ఎలా మాట్లాడచ్చు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. పాఠం వింటే ఇటువంటి పాఠాలు విన్నప్పుడు మనకి మనం ఎలా మాట్లాడాలి, అవతల వ్యక్తితో మనం ఎట్లా కన్వర్సేషన్ చేయాలి, ఎట్లా మనం మాట్లాడాలనే విషయం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. చూడండి, తుమ్నే దసరా కైసే మనాయా, నువ్వు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు, మనాయా, మనాయా అంటే సెలబ్రేట్ చేసుకోవడం. దాని శారద అంది, బహుత చీతరా, చాలా బాగా చేసుకున్నా, బహుత చీతరా, చాలా బాగా చేసుకున్నాను అని అంది. రషీద అంది, దసరా త్యోహార్ కహా కహా మనాయా జాతా హే, రషీద అడుగుతోంది శారదాన్ని, దసరా త్యోహార్ కహా కహా మనాయా జాతా, ఈ దసరా ఫెస్టివల్ ఎక్కడెక్కడ చేసుకుంటారు అని అడిగింది. దానికి శారద ఇట్లా చెప్తుంది, దసరా త్యోహార్ పూరే దేశమే మనాయా జాతా హే, అక్కడ ఇక్కడ అని కాదు, పూర్తి దేశమంతటా కూడా, భారతదేశం అంతటా కూడా ఈ దసరా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అని. ఇన్ దీనో జగ జగ పర్ గౌరీ పూజా కీ జాతీ హే, కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో, కొన్ని కొన్ని ఏరియాస్లో గౌరీ పూజను కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ దసరానే, దసరా రోజులోనే గౌరీ పూజ అనేటువంటి ఒక పూజను కూడా చేసుకోవడం జరుగుతుంది. దాన్ని గౌరీ వ్రతం అని, గౌరీ పూజ అని చెబుతూ ఉంటారు. గౌరీ పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ దినం, ఈ ఆ రోజుల్లో, ఇన్ దినం ఈ రోజుల్లో అంటే దసరా రోజుల్లో, జగ జగ అక్కడక్కడ గౌరీ పూజ కీ జాతి హే, గౌరీ మాతకి పూజించడం జరుగుతూ ఉంటుంది. దానికి రషీద అంది, పూర్తిగా మీకు తెలియదు రషీద. గౌరీ, రషీద అడుగుతుంది ఇట్లా, గౌరీ పూజ కిస్ త్యోహార్ కే రూపే మనాతే హే, గౌరీ పూజ ఏ పండుగతో సెలబ్రేట్ చేసుకుంటారు, గౌరీ పూజ అంటే ఏ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు అని అడిగింది. దాని సరిద అంది, హమారే యహా, మేమైతే ఇక్కడ, హమారే యహా, మేమైతే, మేము ఇక్కడ గౌరీ పూజాకే రూపమే, గౌరీ పూజ రూపంలో బతుకమ్మ అట్ల తద్ది జైసే త్యోహార్ మనాతే హే, బతుకమ్మ అని అట్ల తద్ది అని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్ల తద్ది విన్నారు ఎప్పుడైనా? ఎస్, అట్ల తద్ది. అట్లాగే బతుకమ్మ అట్ల తద్ది రూపంలో గౌరీదేవిని మనం పూజించడం జరుగుతుంటుంది. గౌరీ అని అంటే ఎవరు? గౌరీ అని అంటే ఎవరు? గాడెస్ గౌరీ, మాత గౌరీ దేవత, గౌరీ దేవత. గౌరీ దేవత అంటే ఎవరు? శివుని యొక్క భార్య గౌరీమాత. పార్వతీదేవికి మరొక పేరు గౌరీమని, గౌరీ అని. సో గౌరీ పూజాకే రూపమే బతుకమ్మ అట్ల తద్ది జైసే త్యోహార్ మనాతే, గౌరీ పూజ
రూపంలో మేము అట్లా తద్దిని అట్లాగే బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అని. దానికి రషీదా అంది, హా ముజే పతా హై, హా ఎస్ నాకు తెలుసు, హమారే పడోస్ మేబీ, మా పక్క వాళ్ళు కూడా, పడోస్ అంటే నైబర్స్, పక్కింటి వాళ్ళు నైబర్స్, పడోస్ మేబీ బతుకమ్మ ఖేల్తే హే అని నేను చూశాను. మా ఇంటి పక్కనే బతుకమ్మను ఆడారు కొంతమంది. తరహ తరహకే ఫూలం సజ్జి బతుకమ్మ సుందర్ లక్తి హే, చెప్పాను కదా రకరకాల పూలతో అలంకరించినటువంటి ఈ బతుకమ్మ చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, రకరకాల పూలతో అలంకరిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ తంగేడు పూలు అని అంటారు, ఆ తంగేడు పూలతో దాన్ని అలంకరించడం జరుగుతూ ఉంటుంది. తంగేడు పూలు అని అంటారు, తంగేడు అంటే ఒక చెట్టు, దాని నుంచి కాసే పూల నుంచి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. రకరకాల పూలతో, రంగురంగుల పూలతో దాన్ని అలంకరించి చాలా గొప్పగా అలంకరించుకుంటూ ఉంటారు. నేను చూశాను బతుకమ్మ మా ఇంటి పక్కన ఆడారు నేను చూశాను అని అంది. దానికి శారద అంది, సహీ కహా తుమ్నే, ఎస్ నువ్వు బాగా చెప్పావు. మహిళా ఏ ఆర్ లడ్కియా సామూహిక రూప్సే గీత్ గాతీ హుయి బతుకమ్మకే చారో ఓర్ ఘూమతీ హే, బతుకమ్మకు గౌరీ మాకా రూప్ మాన్తీ హే. సహీ కహా తుమ్నే, నువ్వు బాగా చెప్పావు. మహిళా ఏం, ఎస్పెషల్లీ మహిళా ఏం, మహిళ అంటే ఉమెన్, మహిళ అంటే ఉమెన్, మహిళా ఏం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆర్ లడ్కియా అమ్మాయిలు, స్పిన్స్టర్స్ అంటే పెళ్ళికాయన అమ్మాయిలు, కన్యలు అని అంటాం కదా, సామూహిక రూప్సే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సామూహిక, సామూహిక మతలబ్ సామూహిక, సామూహిక అంటే గ్రూప్, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సామూహిక రూప్సే ఒక గ్రూప్గా ఫామ్ అయి గీత్ గాతీ హుయి పాటలు పాడుతూ బతుకమ్మకే చారో ఓర్ గోమతి హే, బతుకమ్మ చుట్టూతా బతుకమ్మను మధ్యలో ఉంచుకొని బతుకమ్మను ఇట్లా మధ్యలో ఉంచి దాని చుట్టూతా తిరుగుతూ ఈ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనుకుంటూ పాడుతూ ఉంటారు. బతుకమ్మకు గౌరీ మాక్య రూప్ మాంతి హే, ఈ బతుకమ్మను మాతా గౌరీగా భావించి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బతుకమ్మను మాతా గౌరీ మాతగా భావించి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని చుట్టూతో తిరుగుతూ, దాని చుట్టూతో అట్లా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరికి వచ్చింది ఉయ్యాలో అనుకుంటూ పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు అని చెప్పింది శారద. రషీద అంది, గౌరీ పూజాకే రూపమే ఆర్ కౌన్ సత్యోహర్ మనాతే, ఇంకోటి ఏదో చెప్పావు కదా అట్లా తద్ది అని, అది ఎట్లా చేస్తారు ఈ గౌరీ పూజ రూపంలో, ఇకేం పండుగ చేస్తారు, ఇక ఏ పండుగ చేస్తారు అని అడిగింది. దానికి శారద అంది, అట్ల తద్ది బి గౌరీ పూజా కాహి త్యోహారహే, అట్ల తద్ది, అట్ల తద్ది విన్నారు ఎప్పుడైనా పేరు, అట్లు వేసుకుని తింటారు నన్ను, నథింగ్ బట్ అట్ల తద్ది అని అంటే అట్లు వేసుకుని తింటారు అన్నమాట, అంతే అంతేనా. అట్ల తద్ది అని అంటే చాలా ఫేమస్గా ఎస్పెషల్లీ అట్ల తద్ది అని అంటారు, అట్ల తద్ది, తద్ది ఉంది అని అంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన దంపతులు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత, కొత్త పెళ్లి కూతురు అంటాం కదా, కొత్తగా పెళ్ళైన దంపతుల చేత, అమ్మాయి చేత ఈ అట్ల తద్ది నోము అంటారు దీన్ని. ఈ అట్ల తద్దిని సెలబ్రేట్ చేపిస్తూ ఉంటారు. ఎట్లా చేస్తారంటే చాలామంది తెలిసే ఉంటుంది, ఎస్పెషల్లీ ఇది పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తూ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లాగే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కూడా చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా చేస్తారంటే ప్రొద్దుటే లేచి సూర్యోదయానికి ముందే ఏదైనా తినాలనుకుంటే ఉపవాసం ఉంటారు ఆ రోజంతా కూడా. ఉపవాసం ఉండడం కష్టం కాబట్టి అందుకు సూర్యోదయానికి ముందు ఏదైనా కాస్త తిని సూర్యోదయం టైంకి ఆ తిన్నదంతా కూడా అరిగిపోతుంది అనమాట, అరిగిపోయి లైట్ ఫుడ్ తీసుకుంటారు, తిని సూర్యోదయం అయిన తర్వాత ఇంకేమి తినరు తాగరు, ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి గౌరీమాతకు పూజ చేసి అట్లు వేసి దోశలు అంటాం కదా, దోశలు వేసి ఆ దోశ పిండితో, బియ్య పిండితో అట్లు కింద తయారు చేసి దోశలు వేసి 16 మంది ముత్తైదుల్ని పిలిచి ఆ ముత్తైదులకి ఆ అట్లును వాయనంగా ఇస్తారు, దాన్ని వాయనం అని అంటాం, వాయనంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత చీకటి పడుతుంది అప్పుడు చుక్క వస్తుంది కదా, మొదటి చుక్క వస్తుంది,
ఆ చుక్కను చూసి పూజ చేసుకొని ఆ చుక్కను చూసి ఆ చుక్కకి దండం పెట్టుకొని ఆ చుక్కను చూసి దానికి దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళు అప్పటితో ఆ ఉపవాసాన్ని ముగించి అప్పుడు పూజ తింటారన్నమాట. ఇంత కఠినంగా చేస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అట్లా తది అని అంటారు. ఆ రోజున సరదా కోసం అని చెప్పి, ఇది ఒక ట్రెడిషన్ కాదు, సరదా కోసం అని చెప్పి ఉయ్యలూగుతూ ఉంటారు. ఉయ్యలూగుతూ ఉంటారు అమ్మాయిలందరూ కూడా ఒక చోటకి చేరి ఉయ్యలూగుతూ ఉంటారు. అదొక ట్రెడిషన్, ఒక సరదా అన్నమాట. ట్రెడిషన్ కాదు, అదొక సరదా. సరదా కోసం ఆ రోజు ఉయ్యాలు ఊగుతూ ఉంటారు, కంపల్సరీ ఊగుతూ ఉంటారు చాలామంది. సో అది అట్ల తద్ది అని అంటే, అట్ల తద్ది బి గౌరీ పూజ కాహి త్యోహార్హే. అట్ల తద్ది అని అంటే గౌరీ పూజ రూపంలోనే అట్ల తద్దిని కూడా బతుకమ్మని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో అట్లాగే అట్ల తద్దిని కూడా చేసుకోవడం జరుగుతుంది. అంతేనమ్మా. సో దీన్నే అట్ల తద్ది అని అంటారు. అట్ల తద్ది కూడా మనకి దసరా టైంలోనే వస్తుంది. దసరా టైంలోనే తద్ది అని అంటాం. తదియా చూడు, ఎంతమంది చెప్పారు మీకు స్టార్టింగ్లో, ప్రతి నెలకి ప్రతి తిథికి ఏదో ఒక పండుగ ఉంటుంది అని. అట్లాగే తదియ రోజున, తదియ అంటే దాన్నే పాడ్యమి విద్య తది అంటారు. థర్డ్ డే ఆ తది అనే తద్ది అంటారు. ఆ తద్దిగా ఆ తది అని తద్దిగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తద్దినే అట్ల తద్ది రూపంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకుంటారు. గౌరీమాతను పూజిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు ఇంకా ఏమేమి చేస్తారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.